అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఉపయపాలెం గ్రామ శివారులో సంక్రాంతి సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను చారపు చిన్నబాబు బంధం రాబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేవిపట్నం మండలంలో అన్ని గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కొంజమురణి, ఎంపీటీసీ తరుణ్ జగదీష్, దొర సర్పంచ్ సుజాత, కోస లక్ష్మణ్ దొర, కొమర శ్రీను, దేవిపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఉదయ్ హాజరయ్యారు. ముందుగా నాయకులు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించిన అనంతరం వారు మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వారితో ఆడి అందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు చారపు చిన్నబాబు, బంధం రాబాబు, కొమరం రాంబాబు, కొమరం త్రిమూర్తులు, సిరసం సీతారాముడు, వీరాజు, సరభవరం సీతారాం యూత్ పాల్గొన్నారు. అలాగే ఈ క్రీడల పట్ల ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున ఈ క్రీడల వల్ల మానసికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, అలాగే ఒత్తిళ్ళు కానీ, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు కానీ, అలాగే అనేక రకాలమైన వ్యాధులు కూడా ఈ క్రీడ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ క్రీడలు ఆడడం వల్ల మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ క్రీడలు ఆడటం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు కానీ, అలాగే శారీరకమైనటువంటి కొన్ని వ్యాధులు కూడా క్రీడలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం ఈ రోజున ఈ పంచాయతీలో కాకుండా అన్ని పంచాయతీల్లో కూడా మా పంచాయతీలు పెట్టడానికి చూశారు. గ్రౌండ్ సహకరించగా కొన్ని కొన్ని కారణాల చేత గ్రౌండ్ బాగోపోవడం వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. అయినా సరే ఇక్కడ దూరం అయినా సరే వాళ్ళు చాలా శ్రమించి మిషన్తో పనులు చేయించారు. అలాగే నేను ఫస్ట్ ఇక్కడ మేము ధాన్యం ఆరబెట్టడానికి వచ్చినప్పుడు ఇదంతా బాగా తుప్పలతో నిండిపోయి బాగా చాలా చండాలుగా ఉండేది ఇది. కానీ దూరమైనా సరే